ఐకేపీ వివోఏ గ్యాన్మేటర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి గ్రేడింగ్ విధానాన్ని ఆపివేయాలని సిఐటియు రేపల్లి డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో రేపల్లి మండల ఏపీఎం పి త్యాగరాజ్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఐకేపీ వివోఏ యూనియన్ రేపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు పడి పనిచేస్తున్న వివోఏలకు ఉద్యోగ భద్రత లేకుండా అనేక రూపాల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్స్ తీసుకొస్తుందని అన్నారు. నెల నెల వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. राष्ट्र व्याप्त आरो तेदी ना तुमदो तेदी वर की विजयवाड़ के ईकेपी वीवोएल समस्या परकर को पदमू जिले रोजुक नाग जिल तरफ प्रातिध्य वह रिले फास्ट जो दाखिल मदत आरो तारीख ना तुमद तारीख वर की राष्ट्र अन्नी मंडल केन्द्रा ईकेपी कार्यलय दमस्या समस्या परकर को विंत पत्र कार्यक्रम अलग रिले निराध्यक्ष धर्ना रूपा जो ఈ రోజు ఇక్కడ రేపల్లి ఐకేపీ వివోఏ కార్యాలయంలో రేపల్లి మండలం ఏపీఎం గారికి వెంత పత్రం ఇవ్వడం జరిగింది. అట్లానే నిన్న గుంటూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 30-32 మండలాల పరిధిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న పీడీ గారి గుంటూరు జిల్లా పీడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దీనిలో ఐకేపీ వివోఏలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటిది. ఈ రోజు రాష్ట్రంలో 3 సంవత్సరాల కాలపరిమితి జీవోని సర్క్యులర్ అనేది దాన్ని తీసుకొచ్చి ఐకేపీ వివోఏలలో 40 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళని అట్లా 3 సంవత్సరాలు కాలపరిమితి నిండిందనే పేరుతో పక్కకు పెట్టాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అట్లానే అందరూ సమానమైన పని చేస్తున్నప్పుడు కూడా గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చి వేతనాలు ఇస్తున్నటువంటి వేతనాల్లో కోత విధించే పరిస్థితి ఉంది. కానీ ఈ గ్రేడింగ్ విధానం అనేటువంటిది ఐకేపీ వివోఏల యొక్క ఉద్యోగ భద్రత మీద అట్లానే ఐకేపీ వివోఏల యొక్క వచ్చేటువంటి కొద్దిపాటి జీతం రాష్ట్ర ప్రభుత్వం 10,000 వేతనం ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించింది. ఇప్పుడు 8,000 రూపాయల వేతనం ఇస్తా ఉన్నారు. ఈ రకంగా కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. అందుకనే ఈ డిమాండ్స్ అన్నిటి మీద పరిష్కారం కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు ఐకేపీ వివోఏలు ఏళ్లలో అనేక మంది 13 సంవత్సరాల కాలం నుంచి వేతనాలు లేని కాలం నుంచి పనిచేస్తున్న అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వేతనాలు ఇస్తున్న సందర్భంలో వయసు పరిమితిని అట్లానే 3 ఏళ్ల కాల పరిమితిని పెట్టి తొలగించాలనుకోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ వైఖరి కాదనేటువంటిది. అందుకనే ఈ సమస్యలన్నీ న్యాయబద్దమని ఇవేమీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏపీఎంలు అట్లానే ఇక్కడ ఈ జిల్లా స్థాయిలో అధికారులు వేళ పరిధిలో ఉన్నటువంటి కాకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమస్యలు మహిళల సాధికారత కోసం మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఐకేపీ వివోఏల సమస్యలు కూడా పట్టించుకోవాలి. ఐకేపీ వివోఏల యొక్క డిమాండ్స్ కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి